ప్రతి ఒక్కరు మూవీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారనా అన్న వంకాయ ఇంగ్లీష్ లో అంటారు బ్రింజాల్ వంకాయ ఇంగ్లీష్ లో అంటారు బ్రింజాల్ ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ కాజల్ చాలా సాఫ్ట్ లుక్ తోటి శారీస్ తోటి చాలా నీట్ గా ఉందనా యాక్టింగ్ కూడా చాలా బాగుంది కాజల్ కనిపిస్తే చాలు అన్న ఇంకా క్యారెక్టర్ అవసరం లేదన్నా కాజల్ కనిపిస్తే చాలు అన్న శ్రీలీల క్యారెక్టర్ ఎలా ఉందన్న అన్న శ్రీలీల క్యారెక్టర్ వచ్చా బాలయ్య గారి కూతురు డాక్టర్ గా చాలా బాగుంది ఆమె డాక్టర్ ట్రెండింగ్ లో నడుస్తున్న హీరోయిన్ శ్రీలీల అన్న స్క్రీన్ లో కనిపించింది శ్రీలీల పబ్లిక్ అంతా ఒకటే గోల గోల మేడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే మేడం తమని సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మేడం ఎంత బాగా వాయించిందంటే మేడం బీజిఎంలు అయితే చెప్పొద్దు మేడం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పొద్దు తమన్ గారి గురించి మాట్లాడితే కనుక మేడం ప్రతి సినిమాకి చాలా బాగా మ్యూజిక్ ఇస్తున్నారు మేడం నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ మేడం అందులో తమన్ గారు మ్యూజిక్ అయితే మేడం పాటలు తక్కువ ఉండొచ్చు కానీ మ్యూజిక్ బీజిఎం అయితే చాలా బాగుంది మేడం కామెడీ ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలు చూసుకుంటే కనుక కామెడీ అనేది మ్యాండేటరీగా ఉంటుందన్న బాలయ్యతో మిక్స్ అయ్యేసరికి వీరిద్దరి కాంబినేషన్ కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న అలా ఆడవాళ్ళని అంటారు ఉమెన్ మ్యూజిక్ లో ముంచేశాడు తమన్ ముంచేశాడన్న మ్యూజిక్ లో ఊపిరి ఆడలేదన్న వేజా మొత్తం ఖరాబ్ అయిపోయిందన్న ఏమన్నా మూవీ అన్న మంచి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అన్న థియేటర్ లో చూడండి చాలా హ్యాపీ ఫీల్ ఎమోషనల్ సీన్స్ ఎలా ఉన్నాయి ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ గురించి వస్తే అన్న మూవీలో సెంటిమెంట్ కానీ ఎమోషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది అన్న నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్ ఉన్నాయి అందరు చాలా ఫీల్ హార్ట్ కి టచ్ అవుతుంది అన్న మూవీ అయితే చాలా బాగుంది భగవతి కేశరి సినిమా ఈ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ మూవీ అనిల్ రావిపూడి కొత్త సినిమా తీసిండో చాలా మంది అందరూ సినిమా ఎట్లుంటారు అప్పట్లో మన కళ్యాణ సినిమా పటాస్ ఎంత పెద్ద ఇట్టు కొట్టిండో అనిల్ రావి మళ్ళా అదే బాలకిషోర్ గారు మళ్ళీ సినిమా ఇట్టు కొట్టి చూపించింది మన డైరెక్టర్ గారు ఈ సినిమా స్టోరీ మొత్తం చాలా బాగుంది ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల పెరిగితే అంటే ఒక ఆడపిల్ల ఒక సినిమా మీద పెంచారు అనిల్ రావిపూడి కథ తీసుకోవడం చాలా బాగుంది కొత్తగా ఉంది ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక టైగర్ లెక్క ఉండాలి ప్రతి ఇంట్లో ఒక సక్సెస్ ఫీల్ ఉండాలి ఏదైనా సాధించాలన్నట్టు ఒక సినిమా తీసిన డైరెక్టర్ గారు చాలా బాగా ప్రతి డైలాగ్ మన బాలకృష్ణ మంచి డైలాగ్ కొడుతుంది గూస్ బంప్స్ వస్తున్నాయి ఈ దసరాకి బెస్ట్ మూవీ ఇది 100% సక్సెస్ఫుల్ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది ఇలాంటి సినిమా తీయడం కూడా చాలా హైలైట్ ఉంది చెప్తున్నా కదా ఎంత బాగుంది సినిమా మాత్రం ఫస్ట్ సాంగ్ వినాయకం పాట మాత్రం ఇచ్చి పడేసిలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విలన్ యాక్టింగ్ ప్రతి సీన్ బాగుంది కామెడీ ఉంది యాక్షన్ ఉంది ఏది మనకి బోర్ లేకుంటుంది కాంబినేషన్ బాగుందన్నా కాంబినేషన్ కుదిరిందా కుదిరిందా ఐ మీన్ నేను కాంబినేషన్ ఇంకా మంచి మంచి మూవీస్ వస్తాయి కదా అన్న లాంగ్వేజ్ ఇచ్చి పలేసిందా మన బాలకృష్ణ ఒక్కొక్క పంచి డైలాగ్ కొడుతుండే ఉప్పు లేచిపోయిందన్న చెప్తున్నావు కదా అనిల్ రావిపూడి ఇట్లా ఇట్లా చెప్తున్నావు కదా బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కాలు ఎగరేసుకుంటారు ప్రతి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా దృష్టిలో అందరూ చిరంజీవి ఫ్యాన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఫ్యాన్స్ హీరో ప్రతి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా దృష్టిలో ఈ సినిమా ప్రతి ఫ్యాన్స్కి ఎక్కుతుంది ఎందుకంటే ఒక ఆడపిల్ల అంటే ప్రతి ఇంట్లో సక్సెస్ఫుల్ ఉండాలి ఏది పనిచేయాలి అంటారు అంటే ఒక ఆడపిల్ల పుట్టినాక మనకి ఏది పనిచేయాలి కదా ఒక ఇంటికి ఒక ఆడపిల్ల సక్సెస్ఫుల్ కావాలి ఏదైనా సాధించాలి ఫోన్లుగా బతకాలి ఒక సినిమాగా బతకాలని ఒక సినిమా డైరెక్టర్ చూసిండు చాలా బాగుంది జై బాలయ్య జై అనిల్ రావిపూడి మన బాలయ్య బాబు అసలుకి ఏ రేంజ్ రావుతుందని అనుకోలేదు అసలు అన్ని రాకపోతే కామెడీ వేల లెవెల్ లో చేసిండు అసలు బాలయ్య ఈ లెవెల్లో కూడా కామెడీ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కామెడీ కానీ అసలు కాజల్తోనే ఉంటుంది ఆంటీ అనే సీన్ కదా నేను చెప్పాననే కామెడీ సీన్స్ కానీ చాలా బాగుండేవి అసలు ఫైట్ సీన్స్ కూడా మన బాలయ్య బాబు అంటే ఒక రేంజ్ ఉంటాయి కదా ఆ ఫైట్స్ శ్రీలీలను కూడా బాగా యూజ్ చేసినారు లేడీస్కి అయితే మంచి మెసేజ్ ఇచ్చినారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే చూడాల్సిన మూవీ ఎందుకంటే దాంట్లో అంటే కొన్ని జరుగుతుంటాయి కదా సంఘటనలు లేడీస్ మీద జరిగేది దాని గురించి మంచి మెసేజ్ అంటే లేడీస్ కూడా ఆర్పిలేకపోయి వాళ్ళ సత్తా ఇది కాదు ఇది అన్నత కాకుండా వాళ్ళు ఏ రంగంలోకైనా పోతారు అనేది మంచి చూపించినారు అన్ని విధాలు అయితే అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది మంచిగా ఎంజాయ్ చేస్తారు బాలే యాక్టింగ్ మనం ఇంకా చెప్పాలన్నా అసలు కామెడీ చేసినారు యాక్షన్ చేసినారు ఫైట్స్ మొత్తం ఎమోషనల్ కూడా అన్ని కంట్రోల్ చేసినారు అసలుకి ఒక చిన్న పాపలాగా అందరికైతే మెప్పించినారు బాగా అనిపించింది మనకైతే
దసరాకి అయితే సరైన మూవీ అయితే వచ్చింది. 500 కోట్ల పక్కన, 500 కోట్ల పక్కనే. కామెడీ డైరెక్టర్ కదా, కామెడీ సినిమా చేసి మంచి సినిమా.